డాక్టర్ గారు సుగంధ గారు ఇలా అడుగుతున్నారండి, మాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి, మా బాబు వయసు 9 ఏళ్లు, వాడి ప్రవర్తన మాకు విచిత్రంగా అనిపిస్తుంది, మగపిల్లలతో కలిసిమెలిసి ఉండలేడు, వాళ్ళతో ఆడుకోడు, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలతో మాత్రం బాగా ఆడతాడు, వాళ్ళతో ఉన్నప్పుడు చాలా హుషారుగా ఉంటాడు మావాడు, ఎందుకు అలా చేస్తున్నాడు, వాడి ప్రవర్తనని ఎలా చూడాలి, పెద్దైనా వాడు ఇలాగే ఉంటాడా, మా బాబు విషయంలో చాలా ఆందోళన పడుతున్నాం, వాడిని మానసిక వైద్యులకు చూపించడం మంచిదంటారా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. చూడమ్మా సునంద, మీ అబ్బాయి కామన్ టీనేజ్ ప్రాబ్లము. ఇది చాలామంది టీనేజ్కి వచ్చిన తర్వాత హార్మోనల్ చేంజెస్ ఉంటాయి బాడీలో. సో హార్మోనల్ చేంజెస్తో పాటు వాడు అట్లా బిహేవ్ చేస్తున్నాడు. అడాల్సెంట్ వచ్చి వాడి బిహేవియర్ మారుతూ ఉండొచ్చు. కాకపోతే గర్ల్స్ తోటి ఫ్లర్ట్ చేయడము, గర్ల్స్ తోటి ఎక్కువగా మింగిల్ అవ్వడము, ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో ఈ ఫ్లర్టింగ్ హార్మోన్స్ తోటి వస్తుంది, ప్లస్ పిల్లలందరూ కూడా అలా చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య కాలేజీలో కూడా ఎక్కువ క్రేజ్ ఉంది. ఎక్కువ ఎంతమంది గర్ల్స్తో మాట్లాడితే అంత సుపీరియర్ లాగా కాలేజీలో క్రేజ్ కూడా, ట్రెండ్ కూడా అట్లా వస్తుంది. అందుకని ఫస్ట్ మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్షిప్స్ మార్చడానికి ట్రై చేయండి. సిన్సియర్గా చదివే పిల్లలతోటి కాలేజెస్లో కూడా గుడ్ అట్మాస్ఫియర్ ఉండే కాలేజ్లో పెట్టండి. స్కూల్లో కానీ మంచి స్కూల్ చూసి పెట్టండి. అది కాక ఫ్రెండ్షిప్స్ కూడా కొంచెం చేంజ్ చేస్తే బెటర్, అబ్బాయిలతోటి చదివే అబ్బాయిలతోటి, ఫోకస్ ఉన్న అబ్బాయిలతోటి చేస్తే బెటరు. ఇది కాక ఇంట్లో అందరూ కలిపి కూర్చోపెట్టుకొని ఏకదాటిగా ఒకే మాట మీద ఉండి చెప్తే అట్లా కూడా మారటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఈ వయసులో నువ్వు ఇది అచీవ్ చేస్తే ఇది ఇస్తాము అని కొంచెం మనము ప్రెజెంట్స్ అట్లాంటివి కూడా ఇచ్చి మార్చుకోవటానికి ట్రై చేయొచ్చు. ఇది గిఫ్ట్ ఇస్తాము, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఇట్లా బిహేవ్ చేస్తే ఈ గిఫ్ట్ ఇస్తాము అని అట్లా కూడా చెప్పి దారిలోకి తెచ్చుకోవచ్చు. చేసిన తర్వాత కూడా సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ సైకాలజీకి తీసుకెళ్తే వాళ్ళు మీ బాబులో ఏంటి డిఫరెన్స్, ఏంటి డిఫెక్ట్, టూ మచ్గా చేస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా అలవాట్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా కనిపెట్టి సైకలాజికల్ కౌన్సిలింగ్స్ తోటి కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంది.